ఈ వీడియోలో అయితే అన్న ఇన్కమ్ 4 లాక్స్ ఎలా వస్తుంది, అన్న కాంటాక్ట్ నెంబరు మొత్తం అయితే మీకు చెప్తాను. అన్న పూర్తి నెంబర్ అయితే మీకు ఈ వీడియో మధ్యలో అయితే పెడతాను. అందరూ తప్పకుండా కాంటాక్ట్ అయ్యేకైతే ట్రై చేయండి అన్న. దాస్ ఆల్వేస్ పాస్ 0 to Hero. ఇంకా స్టార్ట్ చేద్దాం ఈ వీడియో. ఓకే, ఫస్ట్ డార్లింగ్ గేమింగ్ అంటే ఎవరైనా అయితే తెలుసుకుందాం. ఒక సంవత్సరం వరకు ఒక రూపాయి లేకుండా డైలీ లైవ్ స్ట్రీమ్ చేసేవాడు అతను. అప్పటికి ఒక రూపాయి రాకపోయినా ఆపకన్నా చేసిన దానికి ఫలితమే ఇప్పుడు 75K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దగ్గరలో ఇంకొక మంత్లో 100K కొట్టేస్తాడు ఈజీగా అంటే ఈజీగా. అలాంటి యూట్యూబర్ని ఎలా నేను మీట్ అయినన్నదే ఈరోజు వీడియో. ఏ వీడియో స్కిప్ చేయన్నా పర్లేదన్న, ఈ వీడియో మాత్రం తప్పకుండా స్కిప్ చేయకుండా చూడనన్న. యూట్యూబ్ రికమెండేషన్స్ అయితే తగ్గిపోతున్నాయన్న, ప్లీజ్ అన్న ఒక లైక్ అయితే చేసేయన్న ఈ వీడియోకి అయితే. అన్న గురించి అయితే ఒక వీడియో కాదు 3-4 వీడియోలు చేయాలి, కానీ ఒక వీడియోలోనే చేసి చెప్తాన్న. నేను 1 ఇయర్ బ్యాక్ అయితే ఛానల్ క్రియేట్ చేసిన, మనకైతే సబ్స్ రావడంలా ఇంకా ఛానల్ని అయితే వదిలేసా, ప్లస్ మొబైల్ బాగాలేదుని. అప్పుడైతే నేనేం చేశానంటే మున్నా బై లైవ్ అని కొట్టా. మధ్యాహ్నం 4:30 అలా టైం అవుతుంది, అప్పుడే డార్లింగ్ గేమింగ్ అండ్ టెక్ అని వచ్చి లైవ్ అయితే పడింది. ఇంకా ఛానల్లోకైతే వెళ్ళిపోయా, పోతే అన్నకైతే 607 సబ్స్ ఏమో ఉన్నారు. ఓకే, అన్న అయితే రిక్వెస్ట్ పెట్టమని అడిగా లైవ్లోకి పోయి. అన్న అయితే మళ్ళీ చేస్తాను అన్నాడు. ఓకే వెయిట్ చేసా, రిక్వెస్ట్ అయితే యాక్సెప్ట్ చేసిండు. అప్పుడైతే సంతోషపడినా, 600 సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఎక్కువ, ఎందుకంటే నాకు 20 సబ్స్ మాత్రమే ఉన్నారు. అప్పుడే 2 రోజులు ఉన్నా లైవ్లో, మళ్ళా నేనైతే అప్పుడే అడిగేసా అన్న, ప్రమోషన్ చేయి ప్రమోషన్ చేయి అని అయితే అడిగా డార్లింగ్ అన్న. అయితే అప్పుడు అన్నాడు, చేద్దాంలే బ్రో, ఇంకా మన ఛానల్ ఇంకా పెద్దది కాలే, పెద్ద ఛానల్ అయినాక తప్పకుండా చేస్తాను అన్నాడు. సర్లే అన్న. అప్పుడైతే ఒక సీక్రెట్ చెప్పాలన్నా, నేను అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా 1 ఇయర్ వాచ్ చేసిన, అంటే అర్థం చేసుకోండి డైలీ కాకపోయినా ఒక 2-3 డేస్కి అయితే లైవ్కి పోతా, మెసేజ్ చేస్తా, ఎందుకంటే అప్పుడు మన ఇంట్లో తిట్టేవాళ్ళు అనమాట. అప్పుడైతే చదువుకోమని ఒక మొబైల్ తీర్చారు, 2 GB RAM అనమాట. అప్పుడప్పుడు చెక్ చేసేవాళ్ళు మొబైల్లో ఏమి ఏ వీడియోస్ చూస్తాను యూట్యూబ్లో కానీ, అంటే ఫ్రీఫైర్ వీడియోలు అలాంటివి ఉంటే తప్పకుండా తిడతారు. అందుకైతే నేను ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఓన్లీ స్టడీస్ అలాంటివి అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నా, ఎందుకంటే చెక్ చేస్తే మళ్ళీ అంతే మామూలుగా ఉండదు, సెల్ తీసుకొస్తారు మళ్ళీ హీరో అని. అప్పుడు బ్యాడ్ లక్ ఏమంటే, డార్లింగ్ గేమింగ్ అని కొడితే వేరే అన్న ఛానల్ వచ్చేది, గేమింగ్ విత్ డార్లింగ్ ఛానల్ అయితే వచ్చేది. సంవత్సరం మొత్తం అన్న, సంవత్సరం నియర్లీ 1 ఇయర్ వరకు అలానే డార్లింగ్ గేమింగ్ అంటే కొడతా, వీడియో చూస్తా, అప్పుడప్పుడు లైక్ కొడతా, అంతేగాని సబ్స్క్రైబ్ అయితే చేయను. కానీ చూసేవాన్నన్న, ఎందుకంటే ఇంట్లో కొడతారన్న మామూలుగా కాదు, అందుకే అలా వెళ్ళి అలా చేసా సపోర్ట్ అయితే. అప్పుడైతే అడిగా అన్న, నాకైతే కొంచెం సపోర్ట్ ఇవ్వవా అన్న, 1K సబ్స్క్రైబర్స్ అయినాక ఇంకా టైం పడుతుంది అన్నాడు. సరే సరే అనుకున్నా, కానీ అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాడు అప్పుడు, కానీ అది ఒక పాత నెంబర్ అన్నమాట. అప్పుడైతే వాడేవాడు, కుంట్రాల తర్వాత ఆపేశాడు. కానీ మనమైతే తెలియకన్నా ఒక 300 to 500 మెసేజ్లు అయితే పెట్టేయంట, హాయ్ అన్న ఇది ఇది అది అని. కానీ అన్న ఒకటి చూడు ఒకటి రిప్లైడు, కానీ మనం విసిగిచ్చేవాడిని ఆ మొబైల్కి ఆ వాట్సాప్. ప్లీజ్ అన్న, మన ఛానల్ అయితే చాలా రీచ్ పడిపోతుంది, ప్రతి వాళ్ళు ఉన్న కమ్యూనిటీ ఉంటుంది కదా, ఒక 1K పైన ఒక 5K లోపల ఉన్న ఛానల్స్ ప్రతి వాళ్ళు కమ్యూనిటీ అయితే పెట్టండి అన్న, ఎందుకంటే ఛానల్ చాలా డౌన్లో ఉందన్న. ఇంకా రీచ్ రావాలంటే ప్రతి వాళ్ళు కమ్యూనిటీ పెట్టండి అన్న అయినంతవరకు ఈ వీడియోకి. ఓకే, అలా 20K అయిపోయిందన్న ఛానల్ అయితే, అలా ఇలా లైవ్లు పెట్టుకుంటూ 20K అయితే అయింది. అప్పుడు ఒకసారి పోయి హాయ్ అన్న అని పెట్టిన, అప్పుడైతే మన ఛానల్ అయితే వదిలేసా పూర్తిగా, అంటే ఒక 1 మంత్కి ఒక వీడియో పెట్టుకునేవని. అప్పుడైతే నేను ఒక కొత్త మొబైల్ తీసుకోవాలనే ఆలోచన వచ్చి అప్పుడైతే అడగదాం అనుకొని గమ్మున ఉండిపోయినాను అనమాట. సరే అనుకున్నా, ఇంకా మన మొబైల్ అయితే కొన్నా, ఏది పోకో X3 Pro. అప్పుడైతే పోయి ఛానల్లో, బ్రో కొంచెం ఇప్పుడు సపోర్ట్ చేయి బ్రో నాకన్న. ఇప్పుడు 30K ఏమో ఉన్నింది, ఇప్పుడైతే సపోర్ట్ చేయలేను ఎందుకంటే ఛానల్ మరీ అంత రీచ్ ఏం రావట్లేదు అన్నాడు. సరే అనుకున్నా, ఇంకా అన్న DC లోకి వెళ్ళా. సరే DC కి వెళ్ళి నా ఛానల్ లింక్ స్పామ్ చేస్తే నన్నైతే అదేదో సర్వర్ మ్యూట్ అని ఉంటుంది కదా, అదైతే చేసేయండ్రు. నేను మెసేజ్లు కూడా పెట్టేకుండా డార్లింగ్ గేమింగ్ అంటే డిస్కార్డ్లో. అప్పుడైతే మామూలు బాధ కాదు, చాలా అయితే బాధ అయిపోయింది అనమాట. మామూలుగా అంటే ఇంకా చెప్పలేను. నియర్లీ 4 మంత్స్ని ఇంకా అన్న డార్లింగ్ అన్న అకౌంట్లో డార్లింగ్ అన్నే వాళ్ళ ఎవరెవరో తన ఫ్రెండ్లంతా ఆడుతున్నారు, కానీ
ఆయన వచ్చిందిలా మనం మాట్లాడిందిలా డార్లింగ్ అన్నతో, ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలే, ఎలా మీట్ అవ్వాలో అస్సలు అర్థం కాలే. ఒక రోజైతే ఇలా జరిగింది అనండి. ఎవరికైనా కానీ ఒక 1 ఇయర్ సపోర్ట్ చేసి అంటే అప్పుడప్పుడు వెళ్ళి అడుగుతుంటే సరే పెద్ద అయినాక చేస్తాను అని, చేయకపోతే ఎవరికైనా బాధగానే ఉంటారు కదా. అలా అయితే అయిపోయినా ఇంకా వదిలేసినా, ఇంకా ఛానల్లో లైవ్లుగానే పెట్టుకుంటానా. ఒకరోజైతే ఆర్ఎస్ బిట్టు గేమింగ్లో లైవ్లు చాట్లో డార్లింగ్ గేమింగ్ అని తెక్కొచ్చాడు. అప్పుడైతే నా దగ్గర ఇంకా ఐడియా అయితే ఉంది అన్నది మామూలుగా రిక్వెస్ట్లో. అప్పుడు వెళ్ళి మామూలుగా రిక్వెస్ట్ పెట్టా, అప్పుడైతే డార్లింగ్ అని వచ్చిండు. అప్పుడైతే నా సంతోషం అయితే తట్టుకునేట్లా, ఎందుకంటే ఎన్ని రోజులు ఇంకా రిక్వెస్ట్ పెట్టా ఎవరెవరో వస్తారు కానీ ఫస్ట్ టైం డార్లింగ్ అని వచ్చినాడు. అప్పుడైతే చెప్పిన అన్న నీ కాంటాక్ట్ నెంబర్ అయితే పోయింది ఏందన్నా, దాంట్లో ఒక్కసారి కూడా రిప్లై ఇలా అంటే అరే బాబు ఆ నెంబర్ పోయి నాకు 4 మంత్స్ అయితే ఇంకా దాంట్లో మెసేజ్ చేస్తే నేను ఎట్లా రిప్లై ఇస్తాను అన్నాడు. అయ్యో అనుకున్నా అప్పుడైతే. అప్పుడైతే అన్న నీ కాంటాక్ట్ నెంబర్ అన్న ఇప్పుడు అన్న ఓకే ఇచ్చినాడు. ఎందుకంటే నేను అప్పుడు కూడా ఎవరికి ఇలా అప్పుడు ఇచ్చినప్పుడు కూడా నేను ఎవరికి కన్నా మామూలుగా మెసేజ్ చేసేవాను కాబట్టి నాకైతే మళ్ళీ ఇచ్చాడు కాంటాక్ట్ నెంబర్ అయితే. అప్పుడే గేమ్లో మైక్లోనే చెప్పేశా, అన్న ఏందన్నా నాకైతే సపోర్ట్ ఇస్తా అన్నావు కదా, ఈ లేదన్నా ఎందుకన్నా అన్న అయితే అడిగేశా. అప్పుడైతే అన్నాడు నువ్వు డైలీ వీడియోస్ పెట్టు, నీకైతే తప్పకుండా సపోర్ట్ ఇస్తాను అన్నాడు. ఆ మాటకే నేను ఇంకా హ్యాపీ అయిపోయినా. ఇంకా తగ్గేది లేదని రోజు లైవ్ పెట్టేవాడిని, రోజు ఒక వీడియో పెట్టేవాడిని, డైలీ ఏదో ఒకటి పెట్టేవాడిని అనమాట. సో ఛానల్ కొంచెం ప్రమోట్ చేయ బ్రో, చూడు బ్రో ఛానల్లో చాలా వీడియోస్ అయిపోయినాయి కానీ ఇంకా రీచ్ రావడం లేదు అని అయితే అడిగా. నేనైతే వీడియోలో పెట్టమని అడిగా, అన్న అయితే 2 డేస్ లేట్ అవుతుంది అన్నాడు. మనకైతే అప్పుడు ఆగదనమాట లైవ్ పెడతా అన్న, అది ఎందుకో. అప్పుడైతే ఓకే బ్రో నాకేమొద్దు కమ్యూనిటీ పోస్టే చాలు అన్న, నాకు 820 సబ్స్క్రైబర్స్ ఉన్నారన్న, కరెక్ట్గా 220 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు ఓన్లీ 1 డేలో. అంటే అర్థం చేసుకోండి, అన్న పెట్టింది కాక గేమింగ్ విత్ డార్లింగ్ అన్న దగ్గర కూడా పెట్టించినాడు అన్న, అది 1 లాక్ సబ్స్క్రైబర్స్ అనమాట. అందుకే అంత మంచి రీచ్ వచ్చింది. అప్పుడైతే ఇంకా తగ్గేదే లేదని లైవ్ పెట్టుకున్నా అన్న. ఇంకా ఈ ఛానల్ అయితే ఇలా ఉంది రాలేమంటే అన్న, నాకు మానిటైజేషన్ తర్వాత ఇంకా వీడియోకి రీచ్ మొత్తం పడిపోయింది అనమాట. 800 వ్యూస్ వచ్చేది 200 వ్యూస్, 150 వ్యూస్ వస్తున్నాయి. అది ఎందుకో నాకైతే తెలియదు కరెక్ట్గా. యూట్యూబ్ రికమెండేషన్ ఏమైనా ఆపేసిండాడేమో అనిపిస్తుంది నాకైతే. అందుకే ప్రతి వాళ్ళు లైక్ అయితే చేసాను అన్న, కమెంట్ కూడా తప్పకుండా చేయండి. కమెంట్ వల్ల కూడా ఏమన్నా రీచ్ వస్తుందేమో అని మన ఫీలింగ్. వీడియోలో నేను చెప్పా కదన్న అన్న ఫోన్ నెంబర్ అయితే రివీల్ చేస్తాను అని థంబ్నైల్లో, అదేదో కాదన్న 9 to 10 o'clock డిస్కార్డ్లోనే ఉంటాడు, డైలీ మీరు కాల్ లాగా మాట్లాడుకోవచ్చు అనమాట, జనరల్ చాట్లోనే ఉంటాడు. మెసేజ్ కూడా చేయండి తప్పకుండా, రిప్లై కూడా ఇస్తాడన్న డార్లింగ్ అన్న. అయితే జస్ట్ పోయి డీసీలో డార్లింగ్ గేమింగ్ అని టెక్కొట్టండి, లేదంటే ఒకవేళ రాలేదు అంటే మాత్రం అన్న ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో అయితే డీసీ అని ఉంటుంది, లేదంటే నేను కూడా ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి దాంట్లో అయితే జాయిన్ అయిపోండి అన్న. 1 ఇయర్ ఇన్కమ్ లేకుండా ఉన్న దానికి ఇప్పుడు ఫలితం వచ్చి నియర్లీ 21,000 అయితే వస్తుందన్న, మినిమం అంటే మినిమం మంత్కి, అర్థం చేసుకోండి. అది డార్లింగ్ గేమింగ్ అంటే ఎక్కన్న అంటే లక్ ఉంటే అన్నకి 3,45,000 వరకు ఒక మంత్కి వచ్చే ఛాన్స్ కూడా ఉందన్న డార్లింగ్ అన్నకైతే. ఇది మాత్రం ఎస్టిమేటెడ్ రెవెన్యూ మాత్రమే, కానీ రియల్ రెవెన్యూ వచ్చి నేను చెప్తానండి ఒక 15K ఇంకా 20K వరకు వస్తాయి అనుకుంటాను నేనైతే. ఇప్పుడు డార్లింగ్ గేమింగ్ అని కొడితే చాలు, డార్లింగ్ గేమింగ్ అండ్ టెక్ అయితే వచ్చేస్తుంది. అది అన్న డార్లింగ్ అన్న స్టార్ అయితే కమెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కమెంట్ చేయండి అన్న. ఎలా ఉందో ఈరోజు వీడియో చాలా కష్టపడి చేశా, మీరు తప్పకుండా లైక్ చేయండి, కొంచెం షేర్ కూడా చేయండి అన్న ఇలాంటి వీడియోకి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.